చిన్నప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ కోసం చదువుంటారు. నిన్న వైజాగ్ స్టైరిన్ గ్యాస్ లీక్ ను టీవీలో చూస్తుంటారు. అస్సాంలో గ్యాస్ అండ్ ఆయిల్ లీకేజ్ కోసం వినుంటారు. కానీ ఇవి ఫ్యూచర్లో ఇంకా పెరగబోతున్నాయి. అంతెందుకు, మీ పక్కనే ఉన్న ఎలాంటి ఇండస్ట్రీ నుంచైనా మీకు ప్రాణాపాయం పొంచుందంటే నమ్ముతారా? ఏంటి ఇలా భయపెట్టేస్తున్నాను అనుకుంటున్నారా? నిజమే, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ ఈఏఏ నోటిఫికేషన్ను పూర్తిగా చదివితే మీకు కూడా ఇదే అనిపిస్తుంది. హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ మూర్తి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్గేట్ ఐటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ ఈఏఏ నోటిఫికేషన్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలా అని ఏదో బోరింగ్ టాపిక్ అనుకుని వదిలేకండి. ఇది మీకు, నాకు, అలాగే మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. సో టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాను. 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగే వరకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద ఎవరు అంతగా దృష్టి పెట్టలేదు. ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా ఎవరు గుర్తించలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే మేల్కొని 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ యాక్ట్లోని ప్రొవిజన్స్ అనుసరించి 1994లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏదైనా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ, లైక్ ఏదైనా ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ కానివ్వండి, లేదా ఇంకేదైనా మైనింగ్ యాక్టివిటీ లాంటిది కానివ్వండి, ఒక రోడ్ కన్స్ట్రక్షన్ కానీ డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ కానివ్వండి, ఇలా ఏదైనా ఒక ఏరియాలో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ను పూర్తిగా సర్వే చేసి స్టడీ చేసి దీనివల్ల ఈ ప్రాంతంలో పర్యావరణానికి ఏదైనా నష్టం కలుగుతుందా, అలానే ఈ ప్రాజెక్ట్ వల్ల రిలీజ్ అయ్యే వ్యర్థాలను ఎలా తగ్గించాలి, అంతేకాదు ముఖ్యంగా ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ముందుగా రక్షణ చర్యలు ఏదైనా తీసుకోవాలా అనే విషయాలన్నీ చూసి దాన్ని బట్టి గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రాజెక్ట్కి పర్మిషన్ ఇస్తుంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, హ్యూమన్ హెల్త్కి అలాగే మన లైఫ్స్కి కూడా గ్యారంటీ దొరుకుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి స్టెప్ను నేను మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సైట్ సెలక్షన్ జరుగుతుంది. సైట్ సెలక్షన్ అంటే రోడ్ కానీ డ్యామ్ కానీ కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎంత ఏరియా వరకు ఆ కన్స్ట్రక్షన్ అనేది జరపవచ్చు, అలాగే కోల్ మైనింగ్కి పర్మిషన్ ఇవ్వాలి అనుకోండి, ఎంత ఏరియా వరకు వీరు మైనింగ్ అనేది చేసుకోవచ్చు అనే విషయాలతో కూడిన ఒక సైట్ సెలక్షన్. నెక్స్ట్ స్టెప్లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగుతుంది. అంటే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చుట్టుపక్కల పర్యావరణానికి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా అనే విషయాన్ని స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత అంతా బాగుంటే ఎన్ఓసి ఇస్తారు. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఈ ఎన్ఓసి అందుకున్న ప్రాజెక్ట్ ప్రపోనెంట్ ఎవరైతే ఉంటారో అతను పబ్లిక్ హీరింగ్ జరపాల్సి ఉంటుంది. పబ్లిక్ హీరింగ్లో భాగంగా ప్రజలను సంప్రదించి వారి యొక్క అభిప్రాయాలు అలాగే అభ్యంతరాలు కూడా తెలుసుకుంటారు. వీటన్నింటినీ తెలుసుకున్న తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీలో భాగంగా సైంటిస్టులు అలాగే ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. వీరు డిసైడ్ చేస్తారు ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ అనేది అక్కడ రావాలా వద్దనేది. అంతేకాదు వీరికి చాలా సూచనలు చేసే అధికారాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి జీవనాధారమైన దెబ్బతింటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా జాబ్ క్రియేషన్ లేదా కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే ట్రీస్ ఏదైనా కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా కొట్టేయాల్సి వస్తే వేరే ప్రాంతం చూసి అక్కడ వనం పెంచడానికి సరిపడా మనీ ఎంత కలెక్ట్ చేయాలి ప్రాజెక్ట్ ప్రపోనెంట్ దగ్గర, వీటిలన్నింటినీ ఆలోచించి ఒక డెసిషన్కి వస్తారు. ఆ డెసిషన్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కు చెప్తారు. సో ఫైనల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈ ప్రాజెక్ట్ అంతా ఓకే అయితే గనక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇస్తుందన్నమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఏంటి? సరిగ్గా జరుగుతుందా? సజావుగా జరగదు కదా. కొన్ని ప్రాంతాల్లో అయితే పబ్లిక్ హీరింగ్ అనేది జరగదు, జరిగినవి తూతు మంత్రంగానే కానిచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రజలు చదువు లేని ఏరియాస్లో ఉంటారు. సో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇలాంటి ప్రాంతాలు అన్నమాట. ఇక ఈ ఏరియాస్లో అయితే వీరికి ఎలాగా చదువు లేదు కాబట్టి రూల్స్ ఏంటనేవి వీరికి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెలిసిన వారు ఏదైనా మాట్లాడినా మనీ అండ్ మజిల్ను ఉపయోగించి, అంటే అంగబలం అర్ధబలాన్ని ఉపయోగించి ప్రజల యొక్క నోళ్లు మూయించేస్తూ ఉంటారు. అంతెందుకు, మన వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఇష్యూని తీసుకోండి, ఎంత ఘోర ప్రమాదం అది, ఎంతమందిని పొట్టను పెట్టుకుంది. కానీ దీనికి కారణం ఏంటి అనేది వెతికితే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది వీరి దగ్గర లేదట. ఇక ఫైనల్గా ఎన్జీటీ ఏం చెప్పింది, అరే బాబు ముందు 50 కోట్లు కట్టేయండి, తర్వాత కాంపెన్సేషన్ ఎవరికి ఎంత ఇవ్వాలి, అలాగే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ను బాగు చేయడానికి ఎంత ఖర్చు చేయాలి అనే విషయాల్ని మనం తేలుద్దాం అని అనాల్సి వచ్చింది. సో ఇష్యూ ఏంటంటే పేమెంట్ బై ద పొల్యూటర్. అంటే ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఎవరైతే లాస్కి కారణమో వారే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ నిజానికి ఇది బయటకి ఎలా వస్తుంది అంటే పొల్యూట్ అండ్ దెన్ పే, ఆర్ పే టు పొల్యూట్. అంటే నువ్వు నాశనం చేయడానికి డబ్బులు కట్టు, లేదా పొల్యూట్ చేసేసేయి, కొన్నాళ్ళకి దొరికితే అప్పుడు కాంపెన్సేషన్ పేరుతో డబ్బులు కడదు కానీ అని అర్థమవుతుంది ఈ కార్పొరేట్ బడాబాబులకి. సిచ్యువేషన్స్ ఇలా ఉంటే లీగల్ ఫ్రేమ్వర్క్ను ఇంకా టైట్ చేయాలా లేదా ఇంకా లూజ్ చేయాలా? 2006లో
ఈ ఈఐఏను కాస్త సవరించి ప్రాజెక్ట్స్ను రెండు రకాలుగా డివైడ్ చేశారు, కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి. ఈ కేటగిరీ ఏలో ప్రాజెక్ట్స్ వల్ల కొంచెం ఎక్కువగా రిస్క్ ఉంటుంది, కాబట్టి రూల్స్ కాస్త టైట్గా ఏర్పాటు చేసి డైరెక్ట్గా యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. అలాగే కేటగిరీ బిలో అంతగా ప్రమాదం కానటువంటి ప్రాజెక్ట్స్ను చేర్చి దీనికి స్టేట్ లెవెల్లోనే ఈఐఏను నిర్వహించి స్టేట్ గవర్నమెంటే క్లియరెన్స్ ఇచ్చేసేలాగా అధికారాలు కల్పించారు. కొంతకాలానికి 2009లో బయోమాస్ పవర్ ప్లాంట్స్, అలాగే ఇంకొన్ని పవర్ బేస్డ్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల అంతగా ప్రమాదం ఉండదు కాబట్టి వాటికి పూర్తిగా ఎక్సెంప్షన్ ఇచ్చేశారు. ఇదంతా ఎందుకు? ప్రతి చిన్న విషయానికి సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళలేరు, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల అంతగా ఎన్విరాన్మెంట్కి నష్టం జరగదు. అట్లాంటప్పుడు దానికి ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పేరుతో టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు బాగానే ఉంది, వీ హ్యావ్ టు చేంజ్ విత్ ది నీడ్స్, దాంట్లో కూడా ఎట్లాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు చైనా నుంచి అన్ని కంపెనీలు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాయి కాబట్టి వాటిని ఎలా అట్రాక్ట్ చేసేయాలి అనే కంగారులో ఈ డ్రాఫ్ట్ ఈఐఏ నోటిఫికేషన్ను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనేది నా అభిప్రాయం. ఈ టాపిక్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు నాకు తెలుసు, కానీ ఇది అందరూ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేవి ఇప్పుడు నేను మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రాబ్లం నెంబర్ 1, పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్. అంటే ఎవరైనా ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ముందుగా తీసుకుని ఉండకపోతే మరేం పర్వాలేదు, తర్వాతైనా తీసుకోవచ్చు. సో ఇక మీదట కంపెనీస్ తమకు నచ్చిన టైంలో ఈ క్లియరెన్సులు తీసుకుంటాయన్నమాట. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పగా ఇలాంటివి ఫ్యూచర్లో ఎక్కువైపోయే ప్రమాదం ఉంది, అంతెందుకు రేపు ఎవడ పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఈ క్లియరెన్సులు తీసుకోకుండానే ప్రాజెక్ట్స్ను స్టార్ట్ చేసేస్తాడు. ఈ గవర్నమెంట్ కూడా ఈసీ తర్వాత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే ప్రాజెక్ట్ ప్రపోనెంట్ కూడా తర్వాత తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సైలెంట్ అయిపోతారు. అసలు ప్రాబ్లం అంతా ప్రజారోగ్యానికి, అలాగే చుట్టుపక్కలున్న ఎన్విరాన్మెంట్కి. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఈ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ తప్పు అని క్లియర్గా రీసెంట్గా ఒక వర్డిక్ట్ కూడా ఇచ్చింది. అలాగే ప్రాబ్లం నెంబర్ 2, పబ్లిక్ హీరింగ్ అనే దాని యొక్క టైంను తగ్గించేశారు. ముందుగా ఇది 30 రోజులు ఉండేది, 30 రోజులు అనేదే చాలా తక్కువ, ఇప్పుడు దాన్ని 20 రోజులు చేసేశారు. 30 రోజులు ఉన్నప్పుడే ప్రజలు గొంతు నొక్కి అవసరమైతే డబ్బు విసిరేసో, అడ్డొచ్చిన వాళ్ళని తొలగించేసో, అడ్డదారిలో పబ్లిక్ హీరింగ్స్ జరపకుండానే ఇలా ప్రాజెక్ట్స్ను ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఇక 20 రోజులు ఇస్తే ఎలా? ప్రజలకు ఒక నోటీస్ ఇచ్చాక కనీసం చదవడం కూడా చేత కానటువంటి ప్రజలు గవర్నమెంట్కు, అలాగే ఈ కార్పొరేట్ బడాబాబులకు నిలబడి ఎలా పోరాడతారనుకున్నారు? నెంబర్ 3, కాంప్లైన్స్ రిపోర్ట్ ఇష్యూ. ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఒక డీటెయిల్డ్ కాంప్లైన్స్ రిపోర్ట్ను ప్రాజెక్ట్ ఓనర్ గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ అంతా మేము సక్రమంగానే నిర్వహిస్తున్నాం అని పేర్కొనాలి, అంతేకాకుండా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా అందులో చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి కొత్త డ్రాఫ్ట్ వర్షన్ రూల్స్ ప్రకారం ఈ కాలపరిమితిని 6 మంత్స్ నుంచి 1 ఇయర్కి పెంచేశారు. ఒకవేళ ఈ 1 ఇయర్ టైంలో గనక మన హ్యూమన్ హెల్త్కి కానీ లేదా ప్రాణాలకు కానీ ఎన్విరాన్మెంట్కి కానీ ఏదైనా ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిందనే అనుకుందాం, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే విషయాన్ని మాత్రం ఈ డ్రాఫ్ట్ వర్షన్ రూల్స్ పేర్కొనలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ వచ్చిందనే అనుకోండి, దానివల్ల ఏదైనా వాటర్ పొల్యూషన్ కానీ లేదా ఎయిర్ పొల్యూషన్ కానీ కన్సిస్టెంట్గా జరుగుతుందని అనుకుందాం, దాన్ని 1 ఇయర్ పాటు ఎందుకు ట్రాక్ చేసుకోవాలి? పాత వర్షన్ ప్రకారం ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి దీన్ని గవర్నమెంట్కి పేర్కొనాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు 1 ఇయర్ వరకు ట్రాక్ చేయడం వల్ల డ్యామేజ్ ఇంకా పెరిగిపోతుంది. ప్రాబ్లం నెంబర్ 4, అబ్బా ఇదైతే హైలైట్ అండి, ఎందుకంటే కాగ్నిజెన్స్ ఆఫ్ వైలేషన్ అంటే రూల్స్కి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే దాన్ని ప్రజలు గుర్తించకూడదు, గుర్తించినా మాట్లాడే హక్కు ప్రజలకు కల్పించబడలేదు. ప్రజలు అంటే కామన్ మ్యాన్ ఒక్కడే కాదు, ప్రెస్కి కానీ యాక్టివిస్టులకు కానీ ఎన్జిఓలకు కానీ ఆ హక్కు లేదు. ప్రశ్నించే హక్కు కేవలం గవర్నమెంట్ అథారిటీస్కి మాత్రమే ఉంటుంది, ఇది కామనే. కానీ ప్రాజెక్ట్ ఓనర్కు సువోమోటోగా హక్కు కల్పించారు. నాకు ఇది విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ ఓనర్ అండి తనంతర తానుగా నా వల్ల తప్పు జరిగిపోయింది నన్ను శిక్షించండి ప్లీజ్ అంటూ ముందుకొచ్చేస్తాడు? ప్రజలకు ఇవ్వాల్సిన హక్కును ప్రాజెక్ట్ ఓనర్కి ఇవ్వడం నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రాబ్లం నెంబర్ 5, ఇదైతే ఈఏ ప్రాసెస్ను కంప్లీట్గా అవాయిడ్ చేసే ఒక దొడ్డిదారి. అలా ఎందుకంటున్నానంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని గనక గవర్నమెంట్ స్ట్రాటజిక్ అని చెప్తే ఆ సదర్ ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏది కూడా పబ్లిక్గా డొమైన్లో పెట్టరు. జనరల్గా డిఫెన్స్ కానీ సెక్యూరిటీకి కానీ ఇట్లాంటి కన్సిడరేషన్స్ ఉంటాయి, వారి ఇన్ఫర్మేషన్ ఏది పబ్లిక్గా అవైలబుల్గా ఉండకూడదు కాబట్టి దీన్ని నేను 100% గవర్నమెంట్తో అక్నాలెడ్జ్ చేస్తాను. కానీ ఇక ఏమైనా కన్సిడరేషన్స్ గవర్నమెంట్కి అనిపిస్తే అంటూ ఒక సన్నాయి నొక్కుండొక్కారు. సో గవర్నమెంట్కు రేపు ఏదైనా ఒక బడా పారిశ్రామికవేత్త ఇంట్రెస్ట్ ఉన్న ఒక ప్రాజెక్ట్ను స్ట్రాటజిక్ రూట్లో ముందుకు తోసేయరు, ప్రజల మీద రుద్దేయరు అని గ్యారంటీ ఏంటి?
ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్, కానీ రేపు ఎవరైనా ఒక మంత్రి గారికి నచ్చి ఇలా చేయాలి అనిపిస్తే ప్రమాదం కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కావాలని దొడ్డిదారుల్లో రేపు ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొచ్చి మన నెత్తిమీద రుద్దేస్తుంది అని చెప్పటం లేదు, కానీ అలా జరిగే ప్రమాదం లేకపోలేదు అని మాత్రమే వార్న్ చేస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 6, న్యూ కన్స్ట్రక్షన్ ఏదైనా కడితే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 20,000 స్క్వేర్ మీటర్స్ లోపల కనుక ఆ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటే దానికి ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ భాగంగా ఎక్స్పర్ట్స్ యొక్క డీటెయిల్డ్ స్క్రూటినీ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ పరిమితిని 1.5 lakh స్క్వేర్ మీటర్స్కి పెంచేశారు. సో లిటరల్లీ రేపు నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఏదైనా ఒక హ్యూజ్ కన్స్ట్రక్షన్ వరకు ఏది కావాలంటే దానికి పర్మిషన్ను ఈజీగా తెచ్చేసుకోగలుగుతాను. ప్రాబ్లం నెంబర్ 7, ఎక్సెంప్షన్స్ ఫ్రమ్ పబ్లిక్ కన్సల్టేషన్స్. కొన్ని ప్రాజెక్ట్స్ను పబ్లిక్ కన్సల్టేషన్కు దూరంగా పెట్టారు. ఇదైతే తప్పేం లేదనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని రకాల ప్రాజెక్ట్స్ యొక్క నేచరే అలా ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే ఈ పాయింట్ నెంబర్ ఎఫ్ చూడండి, బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ గనక ఎల్ఏసి నుంచి 100 kilometers లోపల గనక గవర్నమెంట్ ఎస్పెషల్లీ యూనియన్ గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే దానికి పబ్లిక్ కన్సల్టేషన్ అనేది అవసరం లేదు. అంటే బోర్డర్ ఏరియాస్లో ఉండే ప్రజలు ఎవరికి ఈ హక్కును మనం కల్పించడం లేదు. ఇది రైట్ టు ఈక్వాలిటీకి పూర్తిగా విరుద్ధం కదా. రైట్స్ అనేవి ఒకటే కాదు, ఇది ఎకలాజికల్గా చాలా సెన్సిటివ్ ఏరియా కూడా. అంతెందుకు, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ బోర్డర్ ఏరియా చూస్తే దాదాపుగా అక్కడి నుంచి 100 kilometers దూరంలో మీరు స్టేట్ టు స్టేట్ కూడా క్రాస్ చేసేయచ్చు. ఇంత దూరం అవసరం లేదేమో అనేది నా అభిప్రాయం, దీన్ని కాస్త తగ్గించాల్సి ఉంటుందేమో. అయితే దీనికి మనం ఏం చేయగలమంటారా? దీన్ని మనం ఆపగలం, ఎందుకంటే ఇది కేవలం డ్రాఫ్ట్ వర్షన్ మాత్రమే, యాక్చువల్ రూల్స్ కాదు. ప్రభుత్వం వారు ఈ రిపోర్ట్ను పబ్లిక్ ఒపీనియన్ కోసం బయటపెట్టి అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మనం చెప్పవచ్చని తెలిపింది, కానీ దీనికి చాలా తక్కువ టైం ఇచ్చింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కల్పించుకుని ఈ పాండమిక్ టైంలో ఇంత తక్కువ టైం ఏంటి, గడువు కాస్త పెంచాలంటూ ఒక మొట్టికాయ వేసింది. 11 August వరకు ఈ డెడ్లైన్ను పెంచింది. ఇక ఈ వీడియో చూశారు కాబట్టి మీరు మీ అభ్యంతరాలను EIA2020-MOEFCC@gov.inకు మెయిల్ చేయడం మర్చిపోకండి. మీకు కింద డిస్క్రిప్షన్లో 4 లింక్స్ కనపడతాయి. మొదటి లింక్ని క్లిక్ చేస్తే కంప్లీట్ 80 pages డ్రాఫ్ట్ వర్షన్ డౌన్లోడ్ అయిపోతుంది. మీకు 80 pages డ్రాఫ్ట్ వర్షన్ని చదివేంత ఖాళీ లేదని నాకు అర్థమవుతుంది. ఇక లింక్ 2లో నేను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ను సింప్లిఫైడ్గా చదివానో ఆ ప్లేస్కు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది. అలాగే లింక్ 3ని క్లిక్ చేస్తే మీకు ఒక శాంపిల్ ఈమెయిల్ కనబడుతుంది. ఆ శాంపిల్ ఈమెయిల్ను కాపీ పేస్ట్ చేసి యాజ్టీస్గా కాకుండా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసి మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే లింక్ 4ని క్లిక్ చేస్తే ఒక పిటిషన్ సైన్ చేసే అవకాశం మీకు కలుగుతుంది. సింపుల్గా ఈమెయిల్ చేయడం చేత కాకపోతే ఒక పిటిషన్ని సైన్ చేసైనా సరే మీరు మీ యొక్క అభ్యంతరాలను తెలపచ్చు. ప్లీజ్, ఇది నీ కోసం నా కోసం మాత్రమే కాదు, మనందరి కోసం, మన తర్వాత తరం కోసం కూడా. వారికి చక్కని చదువు అందిస్తే సరిపోదు, మనం వారి యొక్క బంగారు భవిష్యత్తును కోరుకునేవారైతే ఒక మంచి ఎన్విరాన్మెంట్ను కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.